హోలా, హలో అందరికి. శ్రావణ మాసం వచ్చేస్తుంది కదండి. ఈ శ్రావణ మాసం మొత్తం అంతా లక్ష్మీదేవికి అంకితం చేయబడినది. అటువంటి విశేషమైన మాసంలో ఆ వరాలు కురిపించే లక్ష్మీదేవిని ఎంతో ఆరాధిస్తాం కదా. ఈ శ్రావణ శుక్రవారాల్లో వరలక్ష్మి వ్రతానికి నేనేం పూజ ఐటమ్స్ తీసుకున్నానో, అంటే అమ్మవారి విగ్రహాలు, జ్యువెలరీ ఐటమ్స్ ఏం తీసుకున్నానో, సింపుల్గా పూజా విధానం వితిన్ ద బడ్జెట్లో ఎట్లా అలంకరించుకుని చేసుకున్నానో చూద్దాం. ఒక షాప్లోనే నేను పూజా ఐటమ్స్ తీసుకోలేదండి, డిఫరెంట్ షాప్స్లో చూసి తీసుకున్నాను. ఇవైతే అమ్మవారి బాడీస్ అండి, డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయి. 7 ఇంచ్ అనేది స్టార్టింగ్ సైజు, అలా మనకి కావాల్సిన సైజెస్లో ఉన్నాయి. ఇవైతే డైరెక్ట్ బాడీకి ఫేస్ అటాచ్ చేసినవండి అమ్మవారివి. డెకరేటెడ్ ఫేసెస్ అండ్ జ్యువెలరీస్ ఉన్నాయి. మనకి కావాలంటే డైరెక్ట్గా ఫుల్ అమ్మవారిని డెకరేట్ చేసింది విత్ బాడీ, ఫేస్ అండ్ ఆర్నమెంట్స్, ఫుల్ ఐడల్ విత్ డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయి. అలా కావాలి అనుకున్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు. ఇవైతే పెద్ద అమ్మవారికి జ్యువెలరీస్ అండి. స్టార్టింగ్ ఇవైతే 500 నుంచి ఉన్నాయి ప్రైస్. పెద్ద పెద్ద విగ్రహాలకి జ్యువెలరీ సెట్స్ ఇవి. మనకి కావాలంటే సపరేట్గా కూడా అమ్మవారి ఫేసెస్ ఉన్నాయండి, జర్మన్ సిల్వర్లోవి. ఇవైతే సైజెస్ బట్టి ప్రైజెస్ ఉంటాయండి. ఈ పెయింటింగ్ పోతుందా అంటే వాష్ చేసినప్పుడు పోతుందండి ఈ పెయింటింగ్స్. సో ఈ పెయింటింగ్స్ ఏమీ లేకుండా ప్లెయిన్ ఫేసెస్ ఉన్నాయా అంటే అవి కూడా ఉన్నాయండి, పెయింటింగ్స్ లేకుండా. సో ఇవి ప్లెయిన్ ఫేసెస్. సో ఇవి కూడా మనకి డిఫరెంట్ సైజెస్, విత్ సైజెస్ బట్టి ప్రైజెస్ కూడా ఉంటాయి. సో మనం బాడీ అయితే ఏది తీసుకుంటామో దానికి తగ్గట్టు ఫేస్ సెట్ చేసుకుని తీసుకోవాలి. సో ఈ సైజెస్ అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి. ఇవి వచ్చేసి చిన్న జ్యువెలరీ సెట్స్ అండి. అంటే మనము చిన్న విగ్రహాలు కొనుక్కుంటాం కదండి, దానికి జ్యువెలరీ. ఇది మినీ హారం సెట్. అట్లనే దీంట్లోనే చిన్న చిన్న ఇయర్ రింగ్స్ సెట్, దీంట్లోనే చిన్న కిరీటాలు. అంటే మనం ఒకవేళ విగ్రహం బాడీ చిన్నది కొనుక్కున్నామంటే దానికి చిన్న ఆర్నమెంట్స్ సెట్ అవుతాయి. లేదు మనం పెద్ద బాడీ కొనుక్కున్నామంటే దానికి పెద్ద పెద్ద ఆర్నమెంట్స్ సెట్ అవుతాయండి. సో మనం బాడీ సైజు తగ్గట్టు ఆర్నమెంట్ సెట్ చేసుకోవాలి కాబట్టి, సో అన్ని సైజెస్ ఆఫ్ బాడీస్, అన్ని సైజెస్ ఆఫ్ ఆర్నమెంట్స్ అవైలబుల్లో ఉంటాయి. సో ఫస్ట్ అయితే వ్రతానికి పీఠం పెట్టుకోవాలి కాబట్టి నా దగ్గర పీఠం లేదు, అందుకనే నేను కొత్త పూజా చౌకీ తీసుకున్నాను. నాకైతే ఈ పూజ చౌకి 1100 పడిందండి కాస్ట్. నేను యాక్చువల్లీ ప్లెయిన్ సిల్వర్ది తీసుకుందాం అనుకున్నాను, కొంచెం అదైతే కాస్ట్ తక్కువ ఉంటుంది కాబట్టి. కానీ ఈ పీట మొత్తం మీనాకారి వర్క్తో వచ్చి చాలా బాగుంది. మిడిల్లో కలశం డిజైన్ కూడా వచ్చి చాలా బాగుంది. కింద కూడా డెకరేషను, ఫినిషింగ్ అది బాగుండేసరికి ఇవి డిఫరెంట్ సైజెస్లో కూడా ఉన్నాయండి. చిన్న సైజ్ అయితే 400 ఉంది, కానీ అది మరీ చిన్నది అయిపోద్దని చెప్పి నేను పెద్దదే తీసుకున్నాను. అంటే ఇంకా అన్ని పూజలకి, వినాయక చవితికి, దసరాకి కూడా యూజ్ అవుతుందని చెప్పి ఇంకా పెద్ద చౌకీనే తీసుకున్నాను. ముగ్గు కూడా వేసుకో అవసరం లేకుండా దీని చుట్టూ కలిసినతో డిజైన్ వచ్చింది. కింద లెగ్స్ కూడా డిజైన్ వచ్చి ఆ మువ్వలు, ఫినిషింగ్ అది గ్రాండ్గా ఉండేసరికి చూడంగానే నచ్చింది. అందుకే ఇంకా కొంచెం కాస్ట్ ఎక్కువైనా కూడా నేను మీనాకారి చౌకీనే తీసుకున్నాను. నేనైతే అమ్మవారి బాడీ 7 ఇంచెస్ది తీసుకున్నాను. గ్రీన్ కలర్ శారీ ఉన్నది, డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి కానీ నాకు గ్రీన్ కలర్ నచ్చింది కాబట్టి నేను గ్రీన్ కలరే తీసుకున్నాను. ఇదైతే 450 పడిందండి ప్రైస్. కొంతమందికి అమ్మవారికి శారీ డ్రేపింగ్ రాదండి, అలాంటి వారికి రెడీమేడ్ సెట్స్ అనేవి చాలా యూజ్ అవుతాయి అండ్ టైం కూడా చాలా సేవ్ అవుతుంది. ఇదైతే ఫుల్లీ స్టిచ్డ్ అండి, ఎక్కడా ఊడిపోతుంది అని భయపడాల్సిన అవసరం లేదు. అలాంటి నెక్స్ట్ ఫెస్టివల్కి కూడా ఇంచెక్క రీయూజ్ చేసుకోవచ్చు. శారీ డ్రేపింగ్ అది పర్ఫెక్ట్గా ఉందండి, ఇంచెక్క కాళ్ళకి చేతులకి రెడీమేడ్గా ఆల్రెడీ పారాని పెట్టి నీట్గా అలంకరించారు. ఇంకా డైరెక్ట్గా అమ్మవారికి ఫేస్ ఆర్నమెంట్స్ పెట్టుకుని డెకరేట్ చేసుకోవడమే. నేను ఈ బాడీకి తగ్గట్టు చూసి నేను ఫేస్ తీసుకున్నా అండి, ప్యూర్ సిల్వర్, 61 గ్రామ్స్ పడింది. అంటే అరౌండ్ 6500 అలా పడిందండి. ఇది నేను సాంగవి సిల్వర్ ఎంపోరియం విజయవాడలో తీసుకున్నాను. నాకు బాడీకి తగ్గట్టు కరెక్ట్గా సరిపోయిందండి ఫేస్. ఇలా బాడీ హైట్ని బట్టి కరెక్ట్గా ఫేస్ తీసుకుంటే మనకి అలంకారం అది బాగా సెట్ అవుతుందండి. నేను ఈ ప్లెయిన్ ఫేస్ ఎందుకు తీసుకున్నా అంటే నాకు ఆల్రెడీ శారీ డ్రిప్పింగ్ రాదు కాబట్టి నేను రెడీమేడ్ బాడీ తీసుకున్నాను. కాకపోతే నాకు ఆర్నమెంట్స్, డెకరేషను, ఫేస్ అది నేను డెకరేట్ చేసుకోగలను కాబట్టి నేను ఇంకా కావాలని ప్లెయిన్ ఫేసే తీసుకున్నాను. ఓన్గా పెయింటింగ్ చేసుకుని డెకరేట్ చేసుకుందాం అని చెప్పి, ఓన్గా చేసుకుని అలంకరించుకుందాం అని చెప్పి ప్లెయిన్ ఫేసే తీసుకున్నాను. తర్వాత అమ్మవారి కోసం చిట్టి గాజులు తీసుకున్నానండి. ఇవి నార్మల్ ఫ్యాన్సీ షాప్స్లో కూడా దొరుకుతాయి, కాకపోతే నేను ఇవి తిరుపతిలో తీసుకున్నాను. నాకు ఇవి 150 రూపీస్ పడ్డాయండి. ఇవి వచ్చేసరికి జర్మన్ సిల్వర్ బౌల్స్, అమ్మవారికి ప్రసాదం అది పెట్టుకోవడానికి అని చెప్పి తీసుకున్నాను. నాకు ఈచ్ బౌల్ 250 రూపీస్ పడిందండి. ఇన్ కేసు జర్మన్ సిల్వర్ కలర్ ఫేడ్ అవుతుంది అంటే
కోల్గేట్ పౌడర్తో క్లీన్ చేసుకుంటే సరిపోతుందండి. ఈ జర్మన్ సిల్వర్ నార్మల్ షాప్స్లో కంటే హోల్సేల్ షాప్స్లోనే తక్కువ ప్రైస్కి వస్తుందండి. ఇవి కూడా జర్మన్ సిల్వరేనండి, 108 ఫ్లవర్స్. అమ్మవారికి అష్టోత్తరం చదువుతున్నప్పుడు పూజ చేసుకోవడానికి అని చెప్పి తీసుకున్నాను. ఇవి కాస్ట్ వచ్చేసి నాకు 650 పడింది. నేను ఈ బౌల్స్ అండ్ 108 ఫ్లవర్స్ ఈ రెండు నేను మాత్రం SGT సిల్వర్ జ్యువెలరీస్ హోల్సేల్ షాప్ అండి. ఈ హోల్సేల్ షాప్లోనే తీసుకున్నాను నేను, హైదరాబాద్లోనే ఉంటుంది. ఈ హోల్సేల్ కాకుండా నార్మల్ షాప్స్లో అయితే ఈ నార్మల్ చిన్న చిన్న బౌల్ ప్రైజెస్ అయితే నాకు ఈచ్ 400 రూపీస్ చెప్పారండి. అందుకనే ఈ జర్మన్ సిల్వర్ అనేది మనం హోల్సేల్ షాప్లో తీసుకున్న తక్కువ ప్రైస్కి వస్తుంది. ఇది అమ్మవారిని అలంకరించుకోవడం కోసం కాసుల పేరు తీసుకున్నానండి. ఈ కాసుల పేరు విగ్రహానికి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు అని చెప్పి నేను కొంచెం పెద్ద సైజే తీసుకున్నాను. కాబట్టి పెద్దదైతే విగ్రహం చిన్నగా ఉంటే దానికి హైట్ తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు అని. ఇదైతే ఆర్టిఫిషియల్ పూజా మాల అండి. ఇది ఏ పూజా షాప్లో అయినా దొరుకుతుంది. ఇప్పుడు దీన్ని నేను వడ్లాన కింద వాడతాను, ఆల్రెడీ కాసుల పేరు ఉంది కాబట్టి. నాకు ఇది 50 రూపీస్ పడిందండి. ఇవేమో అమ్మవారిని అలంకరించుకోవడానికి రెండు చెవికమ్మలు, బొట్టు బిళ్ళ, ముక్కు పుడక ఇలా తీసుకున్నానండి. నేనే నార్మల్గా గమ్తో అలంకరించుకోవచ్చు అని చెప్పి ఇవన్నీ నేను విగ్రహానికి సరిపోయే సైజులోనే తీసుకున్నాను. వీటితో అమ్మవారిని ఎలా అలంకరించుకున్నానో చూద్దాము. చూశారు కదండి, సింపుల్గా పెయింటింగ్ వేసుకుని ఆర్నమెంట్స్ అన్నీ పెట్టుకుని సింపుల్గా ఎలా అలంకరించుకున్నాను. ఈ పెయింట్స్ పోయినా కూడా ఇబ్బంది ఏం లేదండి, వాటర్ పెయింటింగ్సే కాబట్టి కావాలంటే వాటర్తో వైప్ చేసుకుని డిఫరెంట్ కలర్స్తో మనకి నచ్చినట్టు అలంకరించుకోవచ్చు. ఆర్నమెంట్స్ కూడా పెట్టేసి ఫైనల్ అలంకరణ కూడా చేసేద్దాము.
చూసారు కదండి, ఆర్నమెంట్స్ అన్నీ పెట్టేసిన తర్వాత ఫైనల్ లుక్ ఎలా వచ్చిందో. నాకైతే చాలా బాగా నచ్చిందండి. మీకు కూడా ఈ వీడియో హెల్ప్ అయ్యిద్దని చెప్పి అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.